బాగుంది బాగుంది, బ్లాక్ బస్టర్ ఇది. ప్రభాస్ యాక్షన్ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రశాంత్ డైరెక్షన్ ఎలా ఉంది? యా, ప్రశాంత్ డైరెక్షన్ చాలా బాగుంది. యాస్ ఏ ఫ్యాన్ గా మీరు ప్రభాస్ కోసం చెప్పగలుగుతున్నది ఏంటి చెప్పండి? ప్రభాస్ చాలా బాగా చేశాడు. అగైన్ మళ్ళీ బిల్లలో చూసినట్టు అట్లా యాక్షన్ అనిపించింది. మరి ఈ సినిమాతో ప్రభాస్ కైతే ఫ్యాన్ లెవెల్ హిట్ అయితే పక్క కదా? యా, డెఫినెట్లీ డెఫినెట్లీ బానే ఉందండి. ఏం నచ్చింది బాబాయ్? ప్రభాస్ యాక్షన్ బాగుంది. తర్వాత కానీ ఏంటంటే మన ఈ సెకండ్ ఫిల్మ్ బేస్డ్ మీద అంటే ఇంగ్లీష్ డైరెక్టర్ కంటే తెలుగు మన వాళ్ళు కూడా బాగానే ఆ రేంజ్లో తీయగలరు అనేటటువంటి విధంగా చాలా బాగుంది. కానీ బాగున్నాయండి ఫైట్స్, ఫైటింగ్ అనేటటువంటిది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఫైటింగ్ సీన్స్ కూడా చాలా పర్వాలేదు. కానీ కాకపోతే ఏంటంటే మూవీ ఏంటంటే మనది మానవతా విలువలుగా అంటే రామాయణం బేస్డ్ తీసుకుంటే సెకండ్ పార్ట్లో ఏదైనా అంటే రాముడు విభీషణుడికి లంక్ ఇచ్చినట్టు ఈ సౌర్యంగాస్ అనేటటువంటి వాళ్ళకి మాట కాకుండా అతనికి ప్రభాస్కి అంటే ప్రభాస్ అనేటువంటి క్యారెక్టర్ రాజమన్నారికి ఇస్తే బాగానే ఉంది. ఆర్మీ బాగానే ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆది పురుషు సినిమాలాగా బొమ్మలు పెట్టేయకుండా మనుషులతో చేయించారు. అంతవరకు చాలా సంతోషం. ఆది రేటింగ్ పర్వాలేదండి, అంటే ఐ మీన్ పర్వాలేదు. 4.4 బాగుంది, 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 చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, 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 చాలా బాగుంది, 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 సూపర్. ఎలా ఉంది మేడం సినిమా? మాకు మంచిగా అనిపించింది, ప్రభాస్ ని బాగా చూపించారు. ఫ్యాన్స్ కి అయితే లైఫ్ ఇస్ పండగ, ఫ్యాన్స్ పండగ. లేదు లేదు, పండగ సూపర్. ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్స్ చేసే వాళ్ళకి, ట్రోల్స్ చేసే వాళ్ళకి మాస్ పోకండి అంతే. సెకండ్ టైం కూడా వాచ్ చేయండి. క్లైమాక్స్ ఒకటి చాలదండి. బాగుంది, బాగుంది, సినిమా పర్వాలేదు అన్న. ఎక్స్పెక్టెన్స్ తగ్గట్టు రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పబ్లిక్ టాక్తో కొంచెం ముందుకెళ్ళాలి. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్నింగ్ వచ్చేవాళ్ళు. సినిమా అంటే అందరికీ సెంటిమెంటు, సాంగ్స్, కామెడీ అన్నీ కావాలి. కానీ ఇందులో ఓన్లీ యాక్షనే ఉంది కాబట్టి కొంతమంది ఎవరైతే యాక్షన్ ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. ట్రోల్స్ అన్న కామన్ అండి, ఎవరికైనా ట్రోల్స్ అనేది కామన్. ట్రోల్స్తోనే పబ్లిక్ టాక్ వెళ్తుంది అన్న. ట్రోల్స్ చేయకపోతే సినిమా ఎలా హిట్ అవుతుంది? డైరెక్టర్ గారే చెప్పుంటారు నా సినిమా ట్రోల్ చేయండి అని. ఓ హీరో గారు చెప్పుంటారు. అలా ట్రోల్స్ చేయకపోతే సినిమా ఎలా వెళ్తుంది అన్న? ముందుకెళ్ళాలంటే ట్రోల్స్ కంపల్సరీ అవసరం అన్న. ఫ్రెండ్షిప్ ఎక్సలెంట్ అన్న. ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అయితే ఇందులో చాలా బాగా చూపించారు. ఫ్రెండ్స్ అంటే మనము ఇన్స్టాలో చూసుకుంటాం కదా, ఫ్రెండ్షిప్ ఈజ్ బెటర్ అని. అంతకు మించి ఒక ఫ్రెండ్షిప్ కోసం తీసిన సినిమా అయితే ఇదని చెప్పచ్చు. దీన్ని ఒక యాక్షన్ సినిమాగా వర్ణిస్తే మంచిదండి. ఎలివేషన్ సీన్స్ ప్రశాంత్ నీల్ అనగానే మనకి కేజీఎఫ్ గుర్తొస్తుంది. కేజీఎఫ్లో అమ్మ సాంగ్, సెంటిమెంటు చాలా చాలా అంటే యాడ్ చేసి చాలా బాగా చూపించారు. ఇందులో ప్రభాస్ గారిని బేస్ చేసుకుని తీశారు కాబట్టి ఓన్లీ యాక్షన్ యాక్షన్ యాక్షన్. రేటింగ్ ఇవ్వలేం బాయ్, ఇట్ విల్ బి పెండింగ్ పార్ట్ 2.